హైదరాబాద్ వైఫై సేవలను మరికాసేపట్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో అరగంట పాటు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకేసారి 2500 మంది ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి, ఉచిత వైఫై సేవలు ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది? జ్యోతి, ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంటే 5:15 అన్నారు, కానీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మంత్రి ఇంకా మారేట్ హోటల్కు రాలేదు. 5-6 గంటలకు ఉచిత వైఫై సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. అయితే ప్రధానంగా ఈ విషయంలో ఉచిత వైఫై సేవలు హైదరాబాదీలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ దీని మీద ఎఫర్ట్ పనిచబెడుతున్నారు. డిసెంబర్లోనే ఈ ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కసరత్తు జరిగినప్పుడు కూడా డిసెంబర్ నుంచి ఇప్పుడు 4 నెలలు ఆలస్యంగా ఉచిత వైఫై సేవలు తొలి దశలో ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు మరికాసేపట్లో ఇక్కడ ఏదైతే హోటల్ మారేట్లో ఈ ప్రోగ్రామ్ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. మొదట ఏదైతే పేస్ టైమ్ కాలర్ కింద ఎవరైతే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో మంత్రి కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. తర్వాత మిగతా మంత్రులకు కూడా దీని ద్వారా ఏదైతే వాట్సాప్లో కూడా సందేశాలు పంపుతామని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ప్రతిరోజు 1 అరగంట మాత్రం ఏదైతే ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో మేనర్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో, ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ చుట్టూతో ఉన్న నక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్డు ఈ పరిసరాల్లో ఈ వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తదుపరి దశలో సిటీ అందరికి కూడా విస్తరిస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్లోనే ఈ 2800 నుంచి 2500 మంది వైఫైని వినియోగించుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు నుంచి సేవలు ప్రారంభంగానే రోజుకు 1 గంట మాత్రమే ఎవరైనా మొబైల్లో 1 గంట సేపు ఉచిత వైఫై సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ట్యాంక్ బండ్ పరిసరాల నుంచి 10 కిలోమీటర్ల రేడియేషన్ 10 కిలోమీటర్ల మేరకు వైఫై సేవలు, ఉచిత వైఫై సేవలు కూడా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ట్యాంక్ బండ్ ఏదైతే నెక్లెస్ రోడ్ ఈ పరిసరాలకే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా నెక్లెస్ రోడ్కు పెద్ద ఎత్తున పర్యాటకులు, సందర్శకులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ట్యాంక్ బండ్ చుట్టూతో కూడా పెద్ద మొత్తంలో జనాలు తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 2500 మంది మాత్రమే ఉన్న నేపథ్యంలో 10 కిలోమీటర్ కాకుండా కేవలం ఈ 2 ఏదైతే ఇటు నెక్లెస్ రోడ్డు ఇటు ట్యాంక్ బండ్ మీద ఉండే వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మొదటి దశలో వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఏదైతే 4 నెలలు ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రభుత్వం కొంత ఈ ఉచిత వైఫై సేవలను వినియోగంలోకి తీసుకురావడం పట్ల కూడా ఈ ఏదైతే ఈ వర్గాల్లో వైఫైని వాడుతున్న ఇంటర్నెట్ వాడుతున్న వర్గాల్లో కొంత ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.